जग्गू कुछ बसिंग अंदर సంక్షేమ శాఖ మంత్రి శంకర్నాన్ గారు ఈరోజు ఉరవకొండకు రావడం జరిగింది కరోనాకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు వీటన్నిటిపైన కూడా అధికారులతో సమీక్ష జరపడానికి ఇక్కడ రావడం జరిగింది ఇదే సందర్భంలో ఇక్కడ మార్కెట్ అదే విధంగా చౌకదాన్ని అప్పటితో వీటితో పాటు కొన్ని ప్రాంతాల్లో స్ప్రే చేయడం ఇలాంటి యాక్టివిటీలు కూడా స్వయంగా మంత్రి గారు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వీటన్నిటిపైన మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇక్కడ కూడా పట్టు ముందు తీసుకోవడానికి ఈరోజు సమావేశం కూడా జరుపుతా ఉన్నాం జగన్ గారు ప్రభుత్వం ఈరోజు దేశానికి ఆదర్శంగా ఈరోజు 4 లక్షల మంది యువ సైన్యం వాలంటీర్స్ అదే విధంగా ఈ గ్రామాల్లో సచివాలయ సిబ్బంది 4 లక్షల మంది ఈరోజు ప్రజలకు అందించడానికి అన్ని సేవలు అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వానికి అవసరమైన సమాచారాన్ని ఇస్తున్నారు ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయాన్ని ప్రజలకు అందిస్తా ఉన్నారు ఆ విధంగా ఒక పెద్ద నెట్వర్క్ తో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతల ప్రభుత్వంగా ఈరోజు రుజువు చేసుకుంది రాష్ట్రంలో చాలా విజయవంతంగా ఈరోజు కరోనాని ఎదుర్కొంటా ఉంది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వాలంటీర్ల వ్యవస్థను ఈరోజు విదేశాల్లో అదే విధంగా కేరళ లాంటి రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా దాన్ని తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఆ విధంగా ప్రభుత్వాన్ని ప్రజల వద్దకే పంపి ప్రజల బాధలను తెలుసుకొని పరిష్కారం చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుంది కరోనాను తప్పకుండా అన్ని చర్యలు తీసుకొని ప్రజల సహకారంతో ఈ ప్రభుత్వం అధిగమిస్తుందని చెప్పి నేను స్పష్టం చేస్తాను మరి జగన్మోహన్ రెడ్డి గారు
ఎప్పటికప్పుడు మీరంతా చూస్తూనే ఉన్నారు. రోజు కూడా ప్రతి 2 గంటలకు ఒకసారి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉత్తేజపరుస్తూ ప్రభుత్వ యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సరైన సూచనలు సలహాలు చేస్తూ మరి ఆదేశాలు ఇస్తూ ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో కరోనా వ్యాధి అనేది కనిపించకుండా చేయడానికి మరి ఈ రోజు ప్రయత్నాలు చేస్తూ కృషి చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరందరూ చూస్తున్నారు ఈ రాష్ట్రంలో ఇప్పటికి కూడా ఈ వాలంటీర్ వ్యవస్థని తప్పు పట్టేదానికి కొన్ని మీడియా ఛానల్స్ ముందుకు వస్తున్నాయి. చాలా దురదృష్టకరం ఇది. ఎందుకంటే ఈరోజు ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ ఉండడం వల్ల ఈ కరోనా వ్యాధి నివారణ అనేది సులభతరం అవుతుంది. మరి ఈరోజు ఉదయమే కొన్ని ఛానల్స్ కొన్ని పత్రికల్లో చూశాం మరి వాలంటీర్లు కనబడడం లేదనే విషయాలు అంటున్నారు. మేము అడుగుతున్నాం ఈ ప్రభుత్వం ఇంత నిశితంగా ఇంత ఈ ప్రభుత్వం యొక్క అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక అకుంఠితమైనటువంటి దీక్షతో పనిచేస్తుంటే ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా మీరు ప్రభుత్వంపైన బురదజల్లే కార్యక్రమాలు చేయడం చాలా సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా వాళ్ళకందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేదు. ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజా సంక్షేమం కోసం ఆరోగ్యం కోసం పెడుతున్నటువంటి ఖర్చు ఏదైతే ఉందో దాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టడం లేదు ఇంతవరకు కూడా. మరి ఇప్పటికిప్పుడు ప్రతి జిల్లా కలెక్టర్ కూడా 2 కోట్ల రూపాయలు మరి అత్యవసరంగా వాడుకోవడానికి మరి నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి మొదటి వారం 2వ వారంలో ఇచ్చే రేషన్ సరుకులు ఏవైతే ఉన్నాయో నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో బియ్యం కందిపప్పు చక్కెర వీటికి సంబంధించిన అన్ని వస్తువులు నిత్యావసర సరుకులు అన్నింటిని కూడా ఈరోజు ఉచితంగా ఎఫ్ఈ షాపుల ద్వారా మరి రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నటువంటి వ్యవస్థ ఈ రాష్ట్రంలో పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మరి ఈరోజు మరి వచ్చే నెల 4వ తారీఖున ప్రతి కుటుంబానికి కూడా 1000 రూపాయలు ఆర్థికంగా కూడా సహాయం అందించాలని వాళ్ళ కుటుంబాల అవసరాలకి ఉపయోగపడాలని ఆ కుటుంబాలని ఆదుకోవాలని కూడా ఎక్కడికక్కడ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అరటి చీని మరి అలాగే బొప్పాయి మిగిలిన ఉద్యానవన పంటలు ఏవైతే ఉన్నాయో పండ్ల తోటలు ఏవైతే ఉన్నాయో ఆ రైతాంగానికి కూడా ఊరట కల్పించడానికి వాళ్ళ పండించిన పంటలు ఇతర రాష్ట్రాల్లో అమ్ముకోవడానికి కూడా ఎటువంటి ఆక్షేపణలు రిస్ట్రిక్షన్స్ లేకుండా కూడా వాళ్ళందరికీ కూడా అనుమతులు ఇచ్చిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా నేను రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యం కాపాడే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మరి కరోనా వైరస్ ఏదైతే ఉందో అది వ్యాప్తి చెందకోకుండా మరి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుని మరి ముందుకెళ్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మరి దయచేసి మీరంతా కూడా ఈ 14 రోజులు ఏప్రిల్ 14 వరకు కూడా మరి లాక్డౌన్ను పాటించాలని మరి సామాజిక దూరాన్ని పాటించాలని దీని ద్వారానే మనము కరోనా వైరస్ని పారద్రోలుతామనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు అగ్ర రాజ్యాలైనటువంటి ఇటలీ స్పెయిన్ అలాగే అమెరికాలో ఈరోజు వేల సంఖ్యలో కరోనా బారిన పడి మృతి చెందుతున్నారు. మరి మన రాష్ట్రంలో మరి ఎప్పటికప్పుడు వీటిపైన ఒక పర్యవేక్షణ ఏర్పాటు చేసి ఒక సూపర్విజన్ ఏర్పాటు చేసి మరి కట్టుదిట్టమైనటువంటి చర్యల వల్ల మరి ఇప్పటి వరకు కూడా మరి కరోనా ఏవైతే పాజిటివ్ కేసులు ఉన్నాయో వాటన్నింటినీ తగ్గించిన ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తూ తప్పకోకుండా ప్రజలందరూ కూడా మరి ఈ కరోనా